हाय फ्रेंड्स वीडियो मनम असल सोमरपोतलंट एवरु एंदुकु आ लक्षण वाली वाल सोमरतन पोवडानिकि एमैना जागृतलु उन्नाया वाल आ सोमरतनान्नि वदलकपोते जरिगेटटुवंटि पर्यावसानाल गुरिंचि ఒక 2 నిమిషాల్లో మీకు నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. చాలా మంది మనకు డిఎస్సి బ్యాచ్ల్లో మనం గమనిస్తూ ఏం తెలుస్తున్నాం అంటే ఒకే విద్యార్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు సాధిస్తున్నాడు. మరి కొంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఎన్నిసార్లు చదివినా ఒకే ఉద్యోగాన్ని కూడా పొందలేకపోతున్నారు. ఈ రెండింటికి తేడా చాలా ఉంది. మీరు గమనిస్తున్నట్లయితే మొదటి విద్యార్థి ఏమో ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు సాధిస్తున్నాడు. రెండో విద్యార్థి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఒకే ఒక ఉద్యోగాన్ని కూడా పొందలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమంటే వాళ్ళు చూపించేటటువంటి శ్రద్ధ అని మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఈ మధ్య ఒక పేరెంట్ నాకు ఫోన్ చేశాడు. ఎక్కడి నుంచి అంటే ఐ థింక్ మన్యం జిల్లా నుంచి ఒక పేరెంట్ ఫోన్ చేశాడు. మాట్లాడుతూ ఆయన కూడా టీచర్ అని పరిచయం చేసుకున్నాడు. వాళ్ళ అమ్మాయిని దాదాపుగా ఒక 8 నెలల పాటు ఆయన కూర్చోబెట్టుకొని ప్రత్యేకంగా మన దగ్గర పుస్తకాలు తీసుకుని చదివించాడంట. చదివిస్తే వాళ్ళ అమ్మాయికి 88 మార్కులు వచ్చాయి. అయితే ఇంటర్మీడియట్లో 780 మార్కులు వచ్చాయి. ఇప్పుడు 88 మార్కులే వచ్చాయి. నేను ఒక 6 నెలలు 8 నెలలు కూర్చోబెట్టుకుని చదివించాను. మీ బుక్స్ అన్ని నేను రెఫర్ చేయించాను. అయినా కూడా మార్కులు తగ్గాయంటే దీనికి కారణం ఏంటంటే ఆ అమ్మాయికి తెలివితేటలేదు, మరి మీ దగ్గర కోచింగ్ పంపిస్తే మీరు అమ్మాయి చేత ఉద్యోగం సాధించగలరా అనే ఒక సందేహాన్ని నా దగ్గర అడిగాడు. దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే అందరికీ కూడా అవసరం, ఈ పరిష్కారమైనటువంటి సమాధానం అందరికీ కూడా అవసరం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగం సాధించాలంటే మార్కులు ఖచ్చితంగా కావాలి. ఈ మార్కులు విద్యార్థి యొక్క తెలివితేటలతో ఏమాత్రం సంబంధం లేనివి, బాగా గుర్తుంచుకోండి. 10వ తరగతిలో చదివేటటువంటి విద్యార్థికి అయితే ఇంటర్మీడియట్లో చదివేటటువంటి విద్యార్థికి అంతే, ఇప్పుడు పోటీ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థికి కూడా అంతే. తెలివితేటలు ఐక్యూ ద్వారా ఉద్యోగం ఇస్తున్నాడు అనేది ఖచ్చితంగా నేనైతే నమ్మను. అది కొంతవరకు మాత్రమే ప్రభావితం చేస్తుంది. మరి ఉద్యోగాన్ని సాధించాలని కావలసినటువంటి మార్కులు సాధించాలంటే మాత్రం మనం కావాల్సింది ఏదంటే తెలివితేటల కాదు, అక్కడ కావాల్సింది హార్డ్ వర్క్, ప్రయత్నం చేసే గుణము, ఒక క్రమశిక్షణ. నేను ఉద్యోగాన్ని సాధించగలను అనేటటువంటి ఒక పట్టుదల ఉంటే మాత్రమే దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులను ప్రత్యక్షంగా చూసి మీకు చెప్పేటటువంటి ఒక అనుభవం. మీలో కూడా ఏదైనా మార్పులు తగ్గితే ఉద్యోగాన్ని సాధించలేమనే తపన పక్కన పెట్టి నీలో ఉండే లోపాన్ని గుర్తించండి. ఆ లోపాన్ని ఎలా అధిగమించాలో గుర్తించండి. దానికోసం మీరు ఏ ప్రయత్నం చేయాలనేది గుర్తిస్తే 100కు 100% మీరు ఉద్యోగాన్ని సాధించగలరు. మరి ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకు ఒక 3 విషయాలు చెప్తాను. ప్రణాళికబద్ధంగా మనం ప్రయత్నం చేస్తే ఒక 200 డేస్లో ఖచ్చితంగా మీరు డిఎస్సీని సాధించడానికి అవకాశం ఉంది. ఎవరో చెప్పారని నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే విషయాలన్నీ పక్కన పెడితే మీకు ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఉంటుంది. 100% మీరు ఉద్యోగాలు సాధించగలరు. అలా సాధించే ప్రతి విద్యార్థి మీకు తోడుగా నీడుగా ఉండేటటువంటి మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉండేటటువంటి డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లు, పర్స్పెక్టివ్స్, ఇతర మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇతర మీకు విద్యార్థులకు చదివేటటువంటి అన్ని పరీక్షలు రాయండి. పరీక్ష ద్వారా మాత్రమే ఉద్యోగాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుందన్న నిజాన్ని మీరు నమ్మండి. ఒకవేళ ప్రణాళికబద్ధంగా మీరు చదవడానికి ఇబ్బంది పడితే మీరు నేరుగా లగేజ్ తీసుకొని తిరుపతి శ్రీప్రజ్ఞకు రావచ్చు. ఇక్కడ తిరుపతిలో మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాం. రాత్రి పగులు మిమ్మల్ని చదివించి ప్రణాళికబద్ధంగా ప్రతిరోజు స్టేట్ ఫ్యాకల్టీ ఇచ్చే బోధన, అదే రకంగా పరీక్షల నిర్వహణ మిమ్మల్ని పేరు పేరున మోటివేట్ చేయడం జరుగుతుంది. ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ పైన ఉండేటటువంటి అంశాన్ని ఒక్కసారి మనం గమనిస్తాం. ఉద్యోగ సాధనలో చాలా కీలకమైనటువంటిది మనకు కష్టించాలి అనేటటువంటి ఒక తపన, ఒక లక్ష్యం. అయితే ఉద్యోగాన్ని సాధించలేకపోవడానికి సోమరితనం అనేటటువంటి ఒక పెద్ద అవరోధంగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ ఈ వీడియోలో నేను మీకు చక్కగా వినిపిస్తాను. ఎందుకంటే మనలో చాలామంది ఒక నిరుత్సాహంతో సోమరితనాన్ని తెచ్చుకుంటారు. ఇక్కడ కేవలం నిరుత్సాహంతోనే సోమరితనాన్ని తెప్పించుకున్నారు. ఆ నిరుత్సాహంతో వచ్చేటటువంటి సోమరితనాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చదివిన ప్రతిదాన్ని పరీక్షించుకొని ముందుకు వెళితే ఎలక్షన్కి ముందు 100% నోటిఫికేషన్ ఉంటుంది. గమనించండి. ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు నేను వేశాను. ఒకసారి కానీ మీరు కానీ గమనించినట్లయితే సోమరితనం అంటే ఏమిటి, ఆ సోమరితనం ఎందుకు వస్తుంది, ఆ సోమరితనం అధిగమించడం ఎలా, ఏమన్నా దానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా, మరి సోమరితనాన్ని అధిగమించకపోతే
సోమరితనాన్ని మనం కానీ వదలకపోతే మనకు ఎటువంటి నష్టాలు వస్తాయి, ఆ నష్టాలకు పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఈ నాలుగు అంశాలను ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉండేటటువంటి విషయాలను ఒక్కసారి గమనిద్దాం. మొదటి దాంట్లో సోమరితనము అంటే ఏమిటి ఒక్కసారి మనం తెలుసుకుందాం. సోమరితనం అంటే ఏమీ చేతగానితనం అనే మాత్రం కాదు. నువ్వు ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని లేదా ఒక ఉద్దేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏ పనిని ఎప్పుడు చేయకుండా పనిని మళ్ళీ 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 మనం వాయిదాలు వేసుకుంటుండడం, ఒక పనిని నిర్ణయించుకోలేకపోవడం, ఏ సమయాన్నైనా తర్వాత చేద్దాంలే అనుకోవడం, ఇప్పుడే ఎందుకు చేయాలి అనుకోవడం, ఇంకా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ఉండడానే మనం సోమరితనంగా మన మాటల్లో మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, వీళ్ళందరినీ ఒకసారి గమనించినట్లయితే సోమరితనంగా నిద్రపోతుండడం, కూర్చున్న చోటనే పని చేసుకుండడం, పని చేయడానికి గౌరవం లేకుండా పడుకోని పని చేయడం, పడుకోని తినడం, అన్ని అటువంటి పనులన్నీ కూడా మనం సోమరితనంగా చేయొచ్చు. అంటే కొన్ని పనులను మనం ఉద్దేశించుకున్న తర్వాత ఆ పనులను ఎలా చేయాలో అలానే చేయాలి. నువ్వు ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని సాధించుకున్న తర్వాత నువ్వు చదవాలనుకున్నప్పుడు నువ్వు కూర్చొని చదవాలి, పుస్తకం తీసుకొని కూర్చొని చదవాలి, వీలైతే వెన్నుముక నిటారుగా పెట్టుకొని చదవాలి, ఎప్పుడు అరసట వచ్చినప్పుడు మాత్రమే కాసేపు పడుకొని మళ్ళీ లేయాలి. కానీ ఎక్కువ సమయాన్ని కొంతమంది పడుకొని చదువుతారు, ఇంకొంతమంది పడుకొని పైకి పుస్తకం పెట్టుకుంటారు, ఇంకొంతమంది ఇలా పడుకొని శ్రీకృష్ణుడు పాన్పులాగా ఇలా పడుకొని చేయితో పెట్టుకొని కింద పుస్తకం చదువుతారు, ఇంకొంతమంది బోర్డులా పడుకొని పుస్తకం పెట్టుకొని చదువుతారు. ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి సోమరితనాన్ని చూపిస్తాయనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించాం. మరి సోమరితనం అంటే మనం అనుకున్నాం వాయిదా వేసే తనం, ఇప్పుడు చేయవలసిన పని రేపటికి, రేపు చేయవలసిన పని మళ్ళీ ఎల్లుండికి వాయిదా వేస్తున్నాడు. ఇట్లా వాయిదా వేస్తూ ఉంటే ఆ పని పట్ల మనకు ఆసక్తి తగ్గి భయం వస్తుంది, అది గమనించండి. రెండోది, సోమరితనం ఎందుకు వస్తుంది అంటే దీనికి ప్రధానమైన కారణం ఏమంటే మనకు బాధ్యత లేకపోవడం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మనకు బాధ్యత లేకపోవడం వలనే ఈ సోమరితనం అనేటువంటిది వస్తుంది. ఒక లక్ష్యం లేకపోవడం, మనకు ఒక గమ్యం లేకపోవడం, దేం సాధించాలి అనేటటువంటి ఒక తపన లేకపోవడం వల్ల మనలో సోమరితనం వస్తుంది. ఇది మెల్లగా 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 మనకు అలవాటైపోతుంది. అందుకే మనము సోమరితనం లేకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మన మైండ్కి ఏదో ఒక పనిని పెడుతూనే ఉండాలి. ఎప్పుడైతే మన మైండ్కి ఏ పని పెట్టలేదో అది ఒక రకంగా చెప్పాలంటే రాక్షస గూడులాగా తయారవుతుంది అన్నట్లుగా మనం ఎప్పుడు ఏదో ఒక పనిని పెట్టుకుంటూనే ఉండాలి. అలా లేకపోతే మనలో మనకు తెలియకనే సోమరితనం అనేటటువంటి ఒక రకమైనటువంటి వ్యాధి మనలోకి వస్తుంది. అందుకే నువ్వు లక్ష్యాన్ని, గమ్యాన్ని ఉపయోగించుకోవాలా. నువ్వు లక్ష్యాన్ని, గమ్యాన్ని ఉపయోగించుకోలేకపోతే నిన్ను వేరొకరు వాడుకుంటారు, అది నువ్వు గమనించాల్సింది. ఆ తర్వాత సోమరితనాన్ని అధిగమించడం ఎలా, అసలు దీనిని అధిగమించడానికి అవకాశం ఉందా లేదా. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సోమరితనం అనేటువంటిది ఒక జబ్బు అని మాట్లాడుకున్నాం. అయితే దీన్ని అధిగమించడానికి మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బాధ్యతను మళ్ళీ 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 మనం గుర్తు చేసుకుంటూ ఉండడం, ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం. మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు నిద్రొస్తుంది, కొన్ని చిట్కాలు పాటిస్తూ ఉండాలి. అసలు మామూలుగా చదవడం అనేది ఎప్పుడు చదివితే మనకు మైండ్కి బాగా ఎక్కుతుందో మీకు తెలుసా? అసలు చదివేదానికి సమయం ఎప్పుడో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. మన మైండ్ ఎప్పుడైతే మన పొట్ట ఖాళీగా ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు చదివిన విషయాన్ని 100% స్వీకరిస్తుంది. మరి మీకు తమాషగా అనిపించవచ్చు, ఏంటి సార్ మీరు పొట్ట ఖాళీగా ఉంటే మన మైండ్ ఎలా స్వీకరిస్తుంది అని చెప్పచ్చు. దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను, ఒక పరిశోధన మీకు చెప్తాను. మనం ఎప్పుడు మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్ మన పొట్ట జీర్ణక్రియ కొంత భాగం ఉపయోగించుకుంటుంది, శరీరంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కొంత భాగం ఉపయోగించుకుంటాయి, మన మెదడు కొంత భాగం ఉపయోగించుకుంటుంది. ఎప్పుడైతే ఈ మూడు రకాలైనటువంటి అవయవాలు మన ఆక్సిజన్ స్వీకరిస్తూ తీసుకుంటూ ఉంటాయి, ఈ సందర్భంలో మనం చదువుతున్నాం, చదివేటప్పుడు ఆసక్తికరమైన విషయం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా, నీ మైండ్ కొంచెం ఎక్కువగా పనిచేయాలి. ఎక్కువగా పనిచేయాలంటే దానికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఇప్పుడు నువ్వు తీసుకునేటటువంటి ఆక్సిజన్ ఆ మెదడుకు కొద్దిగానే వెళ్తుంది, దానికి వెళ్లాల్సింది 33% అనుకుందాం, ఉదాహరణకు 33% మాత్రమే వెళ్తుంది. మరి 33% మాత్రమే నీ మెదడుకు ఈ ఆక్సిజన్ సప్లై వెళ్తా ఉంది. మరి నువ్వు చదివేటటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఇది చాలడం లేదు. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఏ రకంగా మనం దాన్ని ఇబ్బంది పడాలి అంటే ఇప్పుడు నీ మెదడు నిన్ను అడుగుతుంది,
నీ కేంద్ర నాడీ మండలి అడుగుతుంది. ఇప్పుడు ఈ చదివేటటువంటి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి నాకు సరిపోవడం లేదు, ఆక్సిజన్ ఎక్స్ట్రా ఏమైనా పంపుతావా అని జీర్ణక్రియను అడిగితే ఈ జీర్ణక్రియ చెబుతుంది నాకు తినవలసిన దానికన్నా ఎక్కువ ఈ మోతాదులో ఈ వ్యక్తి ఎక్కువ తినేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఆక్సిజన్ ఇవ్వలేను నాకే సరిపోయింది అంటుంది. మరి నాడీ మండలాన్ని లేదా వ్యవస్థను అడిగినప్పుడు మేము పనిచేయకపోతే శరీరం ఆగిపోతుంది మేము కూడా ఆక్సిజన్ ఇవ్వలేము అంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అది దానికి సరిపోయేంత వరకే అర్థం చేసుకుంటుంది లేకంటే ఎక్స్ట్రా మనకు ఆక్సిజన్ తీసుకోవడానికి ఆవులింపులు వస్తాయి మనకు, మనం గట్టిగా ఆవులించినప్పుడు ఎక్స్ట్రా గాలి వస్తుంది తద్వారా కొంతవరకు ప్రాసెస్ చేసుకుంటుంది. అదే మీరు ఒకసారి గమనిస్తే ఇదే విషయాన్ని సైంటిఫిక్ ప్రూవ్గా మనం చూస్తే మనకు పురాణాలు ఒక అద్భుతమైన మాట చెప్తాయి. ఉదయాన్నే లేచి చదివితే 100కు 100% మన మైండ్కి ఎక్కుతుంది అని చెప్తుంది. మరి 100కు 100% మన మైండ్కి ఎలా ఎక్కుతుంది, ఏ రకంగా మనకు ఇది చదివింది చదివినట్లుగా అర్థమైపోతుంది అని ఒకసారి మనం గా తీసుకోగలిగితే, మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తం అంటాం. ఉదయాన్నే ఎందుకు బ్రహ్మముహూర్తం అంటారంటే రాత్రి తిన్నది మొత్తం జీర్ణం అవుతుంది కాబట్టి ఉదయాన్నే నీ పొట్ట ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చదివితే నీ మెదడు తీసుకునేటటువంటి ఆక్సిజన్ కంతే ఆక్సిజన్ తో పాటు నీ పొట్ట తీసుకోకుండా ఉండేటువంటి ఆక్సిజన్ కూడా నీ మెదడే ఉపయోగించుంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ మనకు మీకు అర్థమయ్యేటట్టుగా మీరు చూడండి, 2GB ర్యామ్ ఉండేటటువంటి ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ కి 8GB లేదా 6GB ర్యామ్ ఉండేటటువంటి ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ కి చాలా తేడా ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ తేడా అంటే మీకు 8GB ర్యామ్ ఉండేటటువంటి ఫోన్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది, అలానే ఆక్సిజన్ సప్లై ఎక్కువగా మెదడుకు అందినప్పుడు ఎంత చదివినా అది అర్థం చేసుకుని అది ఎన్గ్రామ్లుగా న్యూరోగ్రామ్స్గా మార్చుకొని అది మనసులో భద్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పొట్టలో ఎప్పుడైతే తక్కువ ఆహారం ఉంటుందో అప్పుడే చదవాలి. అందుకే మనము ఇక్కడ మనకు డిస్క్రిప్షన్లో మీకు ఒక పుస్తకము నేను పెట్టున్నాను, అంటే మనలో జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎలా అనేటువంటి ఒక చిన్న బుక్ కూడా ఉంది. ఒకసారి దాన్ని డిఎస్సి సక్సెస్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొని చదవండి, అందులో కొన్ని పేజీలు ఉన్నాయి. అంటే మన మెదడు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేటువంటి పేజీలు ఉన్నాయి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు చదవాలా, నిద్ర లేచిందే చదవాలి, టిఫిన్ చేసిన తర్వాత కొద్దిగా చదువుకోవాలా, భోజనం చేసిన తర్వాత మనలో సోమర్థన ఉన్నట్లుగా అనిపిస్తుంది అప్పుడు కాసేపు నిద్రపోయి మళ్ళీ చదువుకోవాలా, రాత్రిలో తక్కువ తినాలి ఎక్కువ చదవాలి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సమయం మీరు కానీ రాత్రి కూడా నిద్రపోతే పగులు మొత్తం బాగా యాక్టివ్గా చదువుతారు. నైట్లో ఎక్కువగా చదవడం వల్ల ఎక్కువగా మేల్కోవడం వల్ల మీ మెదడు తక్కువ స్వీకరిస్తుంది, అయితే పగులు మొత్తము మీరు గానీ గమనిస్తే ఏదో మనకు మత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి డిఎస్సికి ఎక్కువ రోజులు సమయం ఉంది కాబట్టి ఇప్పుడే మీ అలవాటు కొద్దిగా మార్చండి. అదే తక్కువ రోజులు ఉండేటప్పుడు అలవాటు మార్చుకోవడం అంటే కుదరదు, కాబట్టి ఈ సమయంలో ఎక్కువ రోజులు డిఎస్సికి ఉంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేయడం, ఒక వారం రోజులు మీరు నిద్రలేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు, అయితే చదవకపోయినా పర్లేదు, ఆ టైం అలవాటు పడండి. ముందు మీరు లేస్తే నీ మైండ్ నిద్రలేదు కదా, కాబట్టి మీతో పాటు మీ మైండ్ నిద్రలేయడానికి ఈ అలవాటు కొద్ది రోజులు కంటిన్యూ చేస్తే ఆ తర్వాత ఇది సరిపోతుంది, కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయండి. అందుకే సోమర్థనాన్ని అధిగమించడానికి ఇటువంటి మార్గాలన్నీ మీకు నేను చెప్పాను. మొదటగా స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు గమనించండి, మీరు ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందు మీ అలవాట్లు మారితే నీ లక్ష్యము గమ్యం మీకు తెలుస్తుంది. అందుకే అలవాటు మారకుండా ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకోవడం తప్పు, అందుకే ముందు మీ అలవాట్లు మారిస్తే అది మీ జీవన శైలిని మారుస్తుంది. కాబట్టి ఎవరైతే ఫెయిల్యూర్ అనిపిస్తున్నారో, ఎవరైతే ఇంతకుముందు విజయాన్ని సాధించలేకపోతున్నారో, మీరంతా ఇమ్మీడియట్గా మళ్ళీ ఏం చేస్తారంటే మీరు చేయవలసినటువంటి పనిని కాస్త మళ్ళీ మార్చండి, మీరు చేయవలసిన పనిని కాస్త కొత్తగా చేయండి, మీరు చేసేటటువంటి పని ఇంతకుముందు ఫెయిల్యూర్ వచ్చింది కదా అదే ప్రయత్నం లేకుండా కాస్త మీ ఐడియాస్ మారిస్తే ఈ సోమర్థనాన్ని అధిగమించడం అనేది చాలా కష్టమేమి కాదు. దీనికి కావాల్సినటువంటి టిప్స్ మరొక వీడియోలో కూడా చెప్తాను. అంతేకాకుండా సోమర్థనం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే జీవితమే మారిపోతుంది. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరకపోతే నీ జీవితమే మారిపోతుంది, దానివల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు కదా, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి, అందరి దగ్గర అవమానాలు పొందుతావు, కాబట్టి దీని గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, ఇంకా నిన్ను బాధపడేటట్లుగా ఉంటాయి. కాబట్టి సోమర్థనం వల్ల వచ్చే నష్టాలు మాత్రం అపరిమితంగా ఉంటాయి, దాన్ని మీ కళ్ళలో కూడా రానియద్దు,
కాబట్టి మీలో ఉండేటటువంటి సోమర్థనం గాని ఉన్నట్లుగా మీరు గాని గమనిస్తే వెంటనే అది ఎందుకు వస్తుందని ఇప్పుడు నేను చెప్పాను కదా, దాన్ని అధిగమించడం కోసం మీ పద్ధతులు మార్చుకోండి, మీ అలవాట్లు మార్చుకోండి. మీరు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించగలరు, ఆ శక్తి సామర్థ్యాలు మీకు లేకపోతే 2 సంవత్సరాల కోర్సు మీరు చేయలేరు. కాబట్టి ఆ లక్ష్యాన్ని పద్ధతులు మార్చుకొని ఇలా అధిగమిస్తారని నేను కోరుకుంటూ దీన్ని ఈ మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.